వెల్కమ్ టు అవర్ ఛానల్. కుంభరాశి వారికి ఈ యొక్క అక్టోబర్ నెలలో ఎంతో అద్భుతంగా ఉండబోతుంది. ఈ యొక్క శరద్ నవరాత్రుల్లో అమ్మవారిని ఎంతో భక్తి శ్రద్ధలుగా ఆరాధించాలి. ఈ యొక్క శరద్ ఋతువు అపూర్వవంతమైనటువంటి కాలం ఈ యొక్క కుంభరాశి వారికి. ఈ యొక్క కుంభరాశి వారికి వర్తమానంలో గ్రహస్థితి అంతా కూడా అత్యంత అనుకూలంగా ఉంది. ఈ యొక్క 12 రాశులలోనూ దివ్యమైనటువంటి వరాలను పొందేటటువంటి ఈ యొక్క కుంభరాశి వారు ఇప్పుడు కృతజ్ఞతాపూర్వకంగా అమ్మవారిని అర్చించాల్సినటువంటి పరిస్థితి. ఈ యొక్క కుంభరాశి వారికి యోగదాయకమైనటువంటి కాలం, యోగదాయకవంతమైనటువంటి కాలం. పంచమంలో రాహువు యొక్క సంచారం, అష్టమంలో కుజుని యొక్క సంచారం, భాగ్యంలో రవి బుధులు యొక్క సంచారం, రాజ్యంలో దేవగురు అయినటువంటి బృహస్పతి యొక్క సంచారం, లాభంలో శనికేతులు యొక్క సంచారం జరుగుతూ ఉంది. కుంభరాశి వారికి ఏలినాటి శని ప్రారంభం అవుతూ ఉంది. లాభంలోకి దేవగురువైనటువంటి బృహస్పతి రాబోతూ ఉన్నాడు. అతి కొద్ది కాలంలోనే వస్తున్నాడు కాబట్టి దీనిని సద్వినియోగం చేసుకునేటువంటి పరిస్థితి ఒక శరద్ ఋతువు మనకు అనుకరించింది. శరద్ ఋతువు అనుకరించినటువంటి ఒక ఉపాయాన్ని కనుక దృష్టిలో పెట్టుకున్నట్లయితే, కూష్మాండ అనే అమ్మవారు 4వ రూపం, శరణ నవరాత్రుల్లో 4వ రూపం మనకు అమ్మవారు దర్శనమిస్తూ ఉంది. కూష్మాండ అంటే గుమ్మడికాయ, వాస్తవానికి తీపి గుమ్మడికాయ. తీపి గుమ్మడికాయ, బూడిద గుమ్మడికాయ అని రెండు రకాలుగా ఉంటుంది. దీనిలో తీపి గుమ్మడికాయని మనం కూష్మాండం అనే పేరుతో పిలుస్తూ ఉంటాం. ఈ కూష్మాండ అనేటటువంటి ఈ యొక్క గుమ్మడికాయని సేకరించి అన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి చండీ హోమం చేయించుకున్నటువంటి కుంభరాశి జాతకులకు రాబోయే సమయంలో సురక్షితవంతమైనటువంటి స్థానం ఉండడమే కాకుండా రాజ్యపద ప్రాప్తి, మనోవాంఛం, సర్వత్ర విజయ ప్రాప్తి, అన్నింట విజయాలు కలిగేటటువంటి ప్రాప్తి కలగబోతుంది. దశ అంతర దశలు ఏ రకంగా ఉన్నప్పటికీ మహత్తర రాజయోగాన్నే కలిగిస్తుంది. ఈ కూష్మాండ అనేది ఈ రాశి వారికి ఎక్కువగా దోహదపడుతూ ఉంటుంది. ఈ యొక్క కుంభరాశి వారికి ఎక్కువగా దుష్టి దోషాలు, అసూయ, ఈర్ష్య ఇటువంటి దోషాలన్నీ కూడా బయట నుంచి ఎక్కువగా ప్రభావాన్ని చూపించేటటువంటి అవకాశం ఉంది. ఒక ప్రభావం నుంచి బయటపడాలి అంటే ఈ యొక్క రాశి వారు గుమ్మడికాయను శనివారం రోజున అయినా కాస్త కర్పూరం పెట్టి రాత్రిపూట అది వెలిగించి క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ 3 సార్లు తిప్పి గుమ్మం బయట నిలబడి తిప్పి గుమ్మడికాయను పగలగొట్టి దిష్టి తీయాలి. దిష్టి తీసినటువంటి గుమ్మడికాయ ప్రక్రియ యొక్క కుంభరాశి వారిని సురక్షితమైనటువంటి స్థానానికి తీసుకువెళుతుంది. ఒక కూష్మాండ అనేటువంటి యొక్క 4వ రోజున గుమ్మడికాయను దానంగా ఇవ్వండి. దేవాలయంలో కనుక గుమ్మడికాయను దానంగా ఇచ్చినట్లయితే అద్భుతమైనటువంటి యోగాలు కలుగుతాయి. ఒక రాశి వారికి ఇది ఒక అద్భుతమైనటువంటి కాలమనే చెప్పవచ్చు. ఈ యొక్క దేవి నవరాత్రిలో అమ్మవారి యొక్క అనుగ్రహం తప్పకుండా వీరిపై ఉంటుంది. భక్తి శ్రద్ధలతో ఆరాధించండి. ఉన్నటువంటి చిన్న చిన్న దృష్టి దోషాలు కూడా తొలగిపోతాయి. ఇది ఈ రాశి వారికి ఒక అద్భుతమైనటువంటి సమయం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.